మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో వీక్షించుచున్న క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు ప్రతి విపత్కరమైనటువంటి పరిస్థితులలోనూ ఇబ్బంది ఇరుకు అనారోగ్య స్థితిగతులు క్లిష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉండి కావాల్సిన తన శక్తితో బలముతో ఆరోగ్యంతో మనల్ని నింపి చక్కటి క్షేమదాయకమైనటువంటి పరిస్థితి దేవుడు మనందరికీ కూడా కలగజేసి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు దేవుని యొక్క లేఖన వాక్య ధ్యానమును మీకు అందించడానికి దేవుడు మరి యొక్క తరుణాన్ని అనుగ్రహింపజేసిన విధానాన్ని బట్టి దేవుని యొక్క నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. మానవుని యొక్క జీవిత విధానంలో, మానవుని యొక్క బ్రతుకులో క్షేమము కలిగి ముందుకి పయనించాలి అనంటే, క్షేమదాయకమైనటువంటి పరిస్థితి మానవుడు అనుభవించాలి అనంటే ఏమి చేయాలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య ధ్యానంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. వీక్షించుచున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్ద నుంచి మాకు క్షేమము వద్దు అని ఎవరైనా కోరుకుంటారంటే, వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి లేపండి అంటే ఒక్కరు లేపరు. ఎందుకేనంటే మానవుడు సహజంగా కోరుకునేది ఏంటంటే క్షేమం. మనము కలిగి ఉన్నటువంటి సంపదకు క్షేమము కావాలని, మనము కలిగి ఉండేటువంటి బంగారపు వస్తువులకు పనిముట్లకు పరికరములకు క్షేమము కలిగి ఉండాలని, మనకు క్షేమము కావాలని, మన నివాసానికి క్షేమముగా ఉండాలని మనం ఎంతగానో తాపత్రయపడతాం, ఎంతగానో కోరుకుంటాం. దేవుని యొక్క క్షేమము మరి ఎక్కువగా మనకి కావాలని మనము తహతహలాడేటువంటి వారముగా మనం ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఎవరికి క్షేమము ఏ విధముగా ఉంటే క్షేమము కలుగుతుందని సుస్పష్టముగా దేవుని యొక్క వాక్కు కొన్ని మాటలు మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ ప్రకారంగా చేయగలిగితే, దేవుని యొక్క వాక్కు అనుగుణంగా మన యొక్క పాదాలను స్థిరపరచుకొని మన బ్రతుకులను ఆ మార్గం గుండా పయనింప చేసుకుంటే, నిస్సందేహంగా చెప్పవచ్చు దేవుని యొక్క క్షేమము ఎల్ల వెలల మనందరికీ తోడుగా ఉంటుందని గుండె మీద చేయేసి ధైర్యముగా నొక్కి ఒక్కానించి ఆ వాక్కులు చెప్పవచ్చు. అయితే ఎవరికి క్షేమము కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుందంటే, మొదటగా చూద్దాం దేవుని యొక్క వాక్య గ్రంథంలో యోబు గ్రంథము 36:10-11 వచనాలలో భక్తుడు ఈ విధముగా సెలవిచ్చాడు. ఏమని వ్రాస్తూ ఉన్నాడు అనంటే, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని దేవుని యొక్క వాక్కు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. ఎవరికి క్షేమము కలుగుతుంది అనంటే, దేవుని యొక్క ఉపదేశం ఏదైతే ఉందో, ఉపయోగపడే సందేశం ఏదైతే ఉందో, నీ జీవితానికి ఉపయోగపడే సందేశం, నీ బ్రతుకునకు ఉపయోగపడే సందేశం, నీ యొక్క జీవితంలో ప్రాముఖ్యదాయకమైనటువంటి వాక్కులు అందించేటువంటి యొక్క సందేశదాయకమైనటువంటి యొక్క మాటలు ఎవరైతే చెవిని పెడతారో, చెవిని పెట్టి అంత మాత్రమే కాకుండా పాపమును విడిచి రండి అనేటువంటి ఆజ్ఞ దేవుడు ఏదైతే ఇచ్చాడో, దేవుని పిల్లలారా, ఆ పాపమును గనక విడిచిపెట్టి వచ్చే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి మనసు ముందు చూసారా, ఆ జీవిత విధానం ముందు చూసారా, ఆ యొక్క గొప్ప కృప దేవుడు మన ఎడల కనపరచడానికై దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉంది. రెండవ మాటగా, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఏం చేయాలంట, ఆయన ఉపదేశానికి చెవి ఒగ్గాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అదేవిధంగా ఆయన మాట ఏదైతే ఉందో ఆ మాటకు ఏం చేయాలంట, ఆలకించి ఆయనను సేవించాలి. ఆయనను సేవించిన ప్రతి మానవుడు కూడా, ఆయనను కొలుస్తున్న ప్రతి ఒక్క మానవుడు కూడా, ఆయనను ఆరాధిస్తున్న ప్రతి ఒక్క మానవుడు కూడా భక్తి కలిగినటువంటి విధానముతో శ్రద్ధాశక్తులు కలిగి దేవునియందు భక్తి చేసేటువంటి వారి యొక్క జీవిత విధానాలలో వారి యొక్క జీవితం అంతయు కూడా క్షేమం, వారి దినములన్నీ కూడా క్షేమం, వారి సంవత్సరములన్నీ కూడా సుఖవంతంగా
జీవించగలిగేటువంటి బాధ్యతతో దేవుడు నింపుతాడు, దేవుడు అలాంటి కృపను అనుగ్రహించేస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు. ఉపదేశానికి చెవి యొక్కాలి. ఆ ఉపదేశం ఏంటంటే నీవు ఉపయోగదాయకంగా ఉండాలని, ఉపయోగపడే సందేశం నీకు. ఈ రోజుల్లో అనేకమైన వ్యర్థమైన మాటలు వింటారు, పనికిరాని మాటలు వింటారు, జీవితంలో కోల్పోయే మాటలు వింటారు, జీవితంలో మనశ్శాంతి ఇగో లేకుండా చేసే మాటలు వింటారు, జీవితంలో ఇదిగో చాలా దుర్భరమైనటువంటి విధానం కలిగినటువంటి మాటలు వింటూ ఉంటారు. కానీ ఉపయోగపడేటువంటి మాటలు, ఉపయోగపడేటువంటి ఈ యొక్క జీవిత సత్యాలు, ఉపయోగదాయకంగాని జీవితంలోనికి వచ్చి ఒక చక్కటి మార్గాన్ని సూచించేటువంటి, ఒక చక్కటి సన్మార్గమును ఏర్పాటు చేసేటువంటి ఇదిగో దేవాతి దేవుని యొక్క చక్కటి వాక్కులు నువ్వు ఆలకించాలి. ఆలకించి ఆయనను సేవించిన యెడల నీ దినములన్నీ కూడా క్షేమముగా ఉంటాయి. నువ్వు బయటికి వెళ్ళినా, ఇంటిలో ఉన్నా, ఏ పనిలో నిమగ్నమై నీ ఆలోచనను ఏకీభవించి ముందుకి పయనిస్తున్నావు, ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. క్షేమముతో నింపి నడిపించేవాడుగా దేవదేవుడు నిన్ను మలిచేటువంటి ఒక గొప్ప నైపుణ్యత కలిగినటువంటి ఇదిగో క్రీస్తు యొక్క బిడ్డగా దేవుడు నీకు చక్కటి కృపను అనుగ్రహింప చేస్తాడు. రెండవదిగా మనం చూసినప్పుడు ఇదిగో మానవుని యొక్క జీవితంలో క్షేమము కలిగి ఉండాలంటే యోబు గ్రంథంలోనే 42వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఏ పని చేస్తే మన జీవితాల్లో క్షేమము కలుగుతుంది, ఏ విధముగా మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితాల్లో క్షేమం అనేది వచ్చి మన జీవితాల్లో ఆవరిస్తుంది అని ఆలోచన చేసినప్పుడు అదే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిచ్చాడు భక్తుడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కోల్పోయాడు క్షేమాన్ని యోబు భక్తుడు. పనివారిని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయారు, భార్య దూరం అయిపోయింది, ఆస్తి అంతా పోయింది, ఉన్న గౌరవం అంతా పోయింది, మర్యాద అంతా పోయింది, ఏమీ లేని స్థితి. అంటే క్షేమము అస్సలు లేదు. అయితే యోబు భక్తుని గురించి వ్రాయబడుతున్న మాట, ఇతరులైనటువంటి ఆయన స్నేహితుల కొరకు ప్రార్థించాడంట. దైవ సేవకులైన, విశ్వాసులైన, దేవుని పిల్లలు ఎవరైనప్పటికీ కూడా ఇతరుల కొరకు ప్రార్థించే మనసు ఏదైతే ఉంటుందో చూసారా? ఒకవేళ ప్రార్థించే వారి యొక్క జీవిత విధానంలో క్షేమస్థితి కోల్పోయి ఉండవచ్చేమో, కానీ దేవుడు మరలా క్షేమస్థితిని పుట్టిస్తాడు, ఆ క్షేమస్థితిని కలగజేస్తాడు, ఆ క్షేమముతో దేవుడు నింపుతాడు. క్షేమముతో దేవుడు నింపి ఆ క్షేమము తద్వారా దేవుడు కోల్పోయిన ఆశీర్వాదం కంటే 200 ఆశీర్వాదం దేవుడు కలగజేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు ప్రార్థించే మనసు, ఇతరులు బాగుకోరే మనసు, ఇతరులు ఎదుగుతూ ఉన్నారంటే, ఇతరులు ఫలిస్తూ ఉన్నారంటే, ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉంటారంటే చూసి సంతోషించే మనసు ఏదైతే ఉందో చూసారా? చూసి ఆనందించే మనసు ఏదైతే ఉందో చూసారా? చూసి దేవుని స్తుతించే మనసు ఏదైతే ఉందో చూసారా? ఆ స్థితి నీకే క్షేమం, ఆ స్థితి నీకు క్షేమదాయకమైన విధానాన్ని కలగజేస్తుంది, ఆ పరిస్థితి నీకు క్షేమంతో నింపే గొప్ప ధన్యకరమైన బాధ్యతను అనుగ్రహింపజేస్తుంది. కాబట్టి ఈ యొక్క సమయం మందు దేవుని మాట, ఉపయోగపడే సందేశాన్ని నువ్వు వినాలి, పాపము విడిచి రావాలి, ఆయనను సేవించాలి, ఆయన మాట చెవి ఒగ్గాలి, నీ దినంలో క్షేమం అనేది ఉంటుంది. రెండవదిగా ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి ఆ యొక్క ప్రార్థన ధూపం ఏదైతే ఉందో, ఆ ప్రార్థన ధూపం ఏం చేస్తా తెలుసా? నీ జీవిత విధానంలో క్షేమదాయకమైన పరిస్థితిని తీసుకురావడంతో పాటుగా చక్కటి ఆశీర్వాదపు విధానమును దేవుడు నీ జీవితంలో చక్కగా ఆయన అనుగ్రహించి నడిపించేవాడుగా ఉంటాడు. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను
దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఆనందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. వాక్యం సెలవిస్తోంది. దేవుని సన్నిధికి అంటే భయపడేవారు, దేవుని సన్నిధి అంటే వణికేవారు. అమ్మో నా యేసయ్య ఇక్కడ సంచరించే దేవుడు, నా దేవుడు ఇక్కడ సంచరిస్తాడు, నా దేవుని నేత్రములు రేయింపగలు ఆయన మందిరం మీద, ఆయన మందిరపు పరిసర ప్రాంతాల మీద సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి నేను నా దేవుని సన్నిధి అంటే నేను భయపడాలి, వణకాలి అనే వారికి క్షేమం కలుగుతుందంట. భక్తిహీనులకు ఎలాంటి క్షేమదాయకమైన విధానం ఉంటుందో అక్కడ రాస్తూ అంటున్నాడు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే నేడ వంటి దీర్ఘాయువుతో వాళ్ళ జీవిత పైనాన్ని ముగించుకుంటారు. దేవుని పిల్లలరా, దేవుని సన్నిధి అంటే భయపడి బ్రతకాలి, దేవుడు అంటే భయపడి జీవించాలి. దేవుడు అంటే అమ్మోనను చూస్తున్నాడు, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నా జీవిత ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి, నా పదజాలాలు జాగ్రత్తగా ఉండాలి, నా నడవడిక జాగ్రత్తగా ఉండాలి, నా చేతి పనులు జాగ్రత్తగా ఉండాలి, నా చూపు జాగ్రత్తగా ఉండాలి, నా ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అని చూస్తున్నాడు. ఈ తలంపు ఏదైతే ఉందో చూసారా, ఈ తలంపు దేవుడు మెచ్చేటువంటి విధానం, మెచ్చి ఆయన క్షేమాన్ని ఇచ్చేటువంటి విధానం. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించేయండి. నెంబర్ వన్, మొదటిగా ఆయన ఉపయోగపడేటువంటి మన జీవితాల్లో ఉపయోగదాయకంగా ఉండేటువంటి ఆ యొక్క ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని విని పాపంను విడిచిపెట్టి దేవుని మాట ఆలకించి ఆయనను సేవించే వారికి వారి దినములన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. ఇతర వారు ప్రార్థించే వారి యొక్క జీవితంలో చక్కటి క్షేమాన్ని ఉంటాయి. అదేవిధంగా మూడవదిగా రాస్తుంటున్నాడు, దేవుని సన్నిధి అంటే భయపడే వారికి క్షేమం కలిగి ఉంటుంది. ఈ మూడు గుణలక్షణాలు మనం కలిగి ఉందా? దేవుని యొక్క దివ్యమైన ఆశీస్సులు ఆశీర్వాదాలు మనము సమృద్ధిగా పొందుకుందాం. దేవుడి యొక్క వాక్కులను దీవించునుగాక. ఆమేన్. మహాగండువైన గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ సమయం ముందు మీరు మాతో మాట్లాడారు. మానవుని యొక్క జీవిత విధానంలో క్షేమంగా ఉండాలంటే నీ ఉపదేశాన్ని ఆలకించి నిన్ను సేవించాలి. అప్పుడు మా దినములన్నీ కూడా మేము క్షేమంగా గడుపుతాం. ఇతరుల కొరకు ప్రార్థించాలని మీరు సెలవిచ్చారు. నీ సన్నిధి అంటే భయపడాలని మీరు చెప్పారు. ఈ విధంగా జీవిస్తే క్షేమం కలిగి మా జీవితాల్లో మేము ముందుకి పయనమవుతామని మీరు మాతో పలికారు. ఈ పలికినటువంటి యొక్క మూడు నేను ప్రభువా ఒక నిర్దేశమైనటువంటి మార్గంగా మా ముందు ఉంచుకుని మేము పయనించడానికి కృపను దయచేయండి. అయ్యా, విన్న ప్రియ శ్రోతలైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపను తోడుగా ఉంచి నాటికి ఇంకనూ క్షేమదాయకమైన పరిస్థితి మీరు కలగ చేయమని, మేలు కొరకు జ్ఞాపకం చేసుకుని సహాయం తెచ్చేమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకను పొంది నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్డ్. వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.